విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఏ ఉద్యోగికైనా మంచి గుర్తింపు లభిస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెయిన్ ప్రధాన ఉపాధ్యాయులు సాల్మోన్ రాజ్ పదవీ విరమణ సందర్భంగా మంగళవారం పాఠశాలలో సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిన్నతనం నుంచి కష్టపడి చదివి గెజిటెడ్ హెచ్ఎంగా సేవలు అందించడమే కాకుండా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది విద్యలోనే కాకుండా ప్రజాసేవలో కూడా ఎన్నో సేవలు అందించారని అన్నారు. ఆదర్శ ఉపాధ్యాయుడిగా యలమంచిలి, రావి గౌతమ్, రోలుగుంట, నర్సీపట్నం, ముంచింపట్టు మండలాల్లో గత 39 సంవత్సరాలుగా తమ విశిష్టమైన సేవలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ సాల్మన్ రాజు అమూల్య దంపతులను ఘనంగా సత్కరించి మొమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏటీడబ్ల్యూ రాజా విన్సెంట్ కుమార్, పిఆర్టీయు అధ్యక్షుడు డీజీ నాథ్, నాతవరం టి అమృత్ కుమార్, రిటైర్డ్ ఎంవీఓ కాగిత అప్పారావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జెట్టి శంకర్రావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సార్, మా స్వగ్రామం నర్సీపట్నం. మా నాన్నగారి పేరు డగ్లస్, మా అమ్మగారి పేరు కాంతమ్మ గారు, టీచర్ అండి. నేను ఇక్కడే పుట్టి పెరిగానండి. మా నేను 1/12/80 ముంచింగుపుట్టు మండలం ఇదిలకోట్లోని నా టీచింగ్ ప్రొఫెషన్ మొదలుపెట్టాను. అప్పటి నుంచి కూడా నర్సీపట్నం, యలమంచిలి, అలాగే ముంచింగుపుట్టు ఈ మండలం, రోలుగుంట మండలంలో ఎక్కువ కాలం పనిచేశానని, చివరిగా నర్సీపట్నం మండలంలో పనిచేయడం జరిగింది. నా కెరీర్లో ఏంటంటే కుసర్లపూడి, కొవ్వూరు రెండు యూపీ స్కూల్స్ని కూడా హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడానికి నా జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే చాలామంది టీచర్స్ పోస్టింగ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని హై స్కూల్స్గా చేయడం జరిగిందండి. ఎక్కడున్నప్పటికీ కూడా నేను తీసుకున్న జీతానికి 100కి 100% న్యాయం చేయాలనే ఉద్దేశం కలిగి ఈ ప్రొఫెషన్లోకి రావడం కూడా జరిగింది. అందువల్లనే దేవుడు ఏంటంటే ఆరోగ్యం ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డను కూడా చక్కగా తీర్చిదిద్దడానికి నాకు అవకాశం ఇచ్చారండి. ఇంకా విషయాలు ఏమైనా చెప్పాలంటే న్యాయం చేశానని నేను తలస్తున్నాను. తర్వాత రాబోయే సమయపాలన పాటిస్తూ వాళ్ళు తీసుకునే జీతానికి 100కి 100% చక్కగా పనిచేసినట్లయితే వారి పిల్లలకి దేవుడు మంచి చేస్తాడనేటువంటి మంచి దృఢ సంకల్పంతో నేను సలహా ఇస్తున్నాను. వాళ్ళు తప్పనిసరిగా అలా పనిచేస్తే సమాజం గౌరవిస్తుంది, దేవుడు హర్షిస్తాడు, వాళ్ళకి కూడా ఆ కుటుంబంలో న్యాయం జరుగుతుందని నేను తలస్తాను. ఈ సలహా అందిస్తుంది. మీకు ఉద్యోగాలు ఇచ్చా ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేదంటే వాళ్ళు 100కి 100% నా భార్య ఇలాగ పనిచేయడానికి సహకరించిందని, నా బిడ్డల కంటే నేను పనిచేసేటువంటి విద్యా సంస్థ గొప్పదని నమ్మాను. అందువల్లనే నా కుటుంబం అంతా సహకరించడం వల్ల నేను ఇది ఇలా సాధించగలిగానని మీకు చెప్పగలుగుతున్నాను. ఒక్కొక్కసారి ఆయన ఏమో తప్పు చిన్న చిన్న తప్పులు చేసినా కానీ మంచి మనసుతోటి ఏ పిల్లవాడగా నన్ను చూసి నన్ను ఆదరించినందుకు ఆయనకి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతగా కలిగి ఉంటాను. ఈరోజు మన ప్రధాన ఉపాధ్యాయులు సాల్మన్ రాజు గారి పదవి విరమణ కార్యక్రమం, నేను చైర్మన్ అయిన తర్వాత స్కూల్కి 4 వేల కార్యక్రమం ద్వారా కొద్దిగా ఫండ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా చైర్మన్ బాధ్యతలు వహించి చేయాలి, దగ్గరలో చూసుకోవాలి. కానీ నాకన్నా ఎక్కువగా మన సాల్మన్ రాజు గారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తన సొంత ఇంట్లో పని వలె దగ్గరుండి చూసుకోవడం చాలా ఆనందదాయం. పదవి విరమణ చేస్తున్న సాల్మన్ రాజు గారికి, వారి సత్యమన్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే పిఆర్పీ వచ్చి ఉపేంద్ర గారికి, ఏపీడీఓ ప్రకాష్ గారికి, ప్రకాష్రావు గారికి, నాగవరం మండలం ఎంఈఓ అమృతరావు గారికి, చైర్మన్ శంకర్రావు గారికి, మరి కార్యక్రమ ఉపాధ్యాయులకు, కుటుంబ సభ్యులకు, పత్రికా పెద్దలందరికీ కూడా నా నమస్కారం చెప్పుకుంటున్నాను. మరి ముందుగా ప్రధాన ఉపాధ్యాయులుగా పదవి విరమణ చేస్తున్న కోటేలు సాల్మన్ రాజు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి, మరి ఈరోజు
తాను విద్య నేర్పిన విద్యార్థులు తమ కన్నా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చాలామంది ఉంటారు. అలాగే ఎంతో అభిరుచదని చెప్పి ఎంతమంది పోయిపోతారు వారే ఓపెన్ చేయాలి. నిజంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరి ఎంతో మందికి దారి చూపిస్తూ మరి ఎంతో మందికి అభివృద్ధి నేర్పించే విధంగా చెప్పిన ఉపాధ్యాయులందరికీ కూడా మా చేతులకు నమస్కారం తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా చూస్తే ఈరోజు మరి గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రధాన ఉపాధ్యాయులుగా ఉంటూ మరి స్కూల్కే కాకుండా మన నర్సీపట్నం ప్రాంతంలోనే మంచి పేరు వచ్చిన వ్యక్తి మరి ప్రధానమంత్రి సార్ మరి మన హయాంలో మరి 10/10 మార్కులు సాధించి మన స్కూల్కి ఎంతో పేరు తెచ్చిన గత వారిని అలాగే ఊళ్ళో చూస్తే ఈరోజు మన పెద్దలు శ్రీనివాస మూర్తిగా చెప్పినట్టు మరి అందరికంటే మన స్కూల్కి వస్తూ మరి అందరికంటే లాస్ట్గా మరి స్కూల్ నుంచి వెళ్తూ అంటే ముఖ్యంగా ఎక్కువ సమయాన్ని స్కూల్లోనే గడుపుతూ మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో ఎప్పుడప్పుడు మాట్లాడుతూ మరి ఆదర్శవంతమైన ప్రధాన ఉపాధ్యాయులుగా పేరు తెచ్చిన వ్యక్తి మరి సార్మరాజు గారు చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు. మరి నేను మధ్య శాసనసభ జరిగే తర్వాత మొదటిసారిగా స్కూల్ కావడం జరిగింది. ఆ రోజు సార్మరాజు గారు కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా మళ్ళీ చెప్పారు ఇక్కడ ఉన్న ఇరిగేషన్ బిల్డింగ్ మాకు ఇస్తే ఈ స్కూల్కి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు చెప్పడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం ఎదుగుదల కూడా చేస్తామని చెప్పి మళ్ళీ మొన్న ఈ మధ్య ఒక కార్యక్రమంలో మన గోపినాథ్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇలా రిటైర్మెంట్ అవుతున్నారు సల్మాన్ గారు చెప్పినప్పుడు అప్పుడు నాకు గుర్తొచ్చి మళ్ళీ రిటైర్మెంట్ అయ్యేలోగా మరి ఆ బిల్డింగ్ సెంటర్ చూస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ తొందరగా రిటైర్మెంట్ అవుతుంది అనుకోలేదు. నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్.